మాకు ప్రజాపాలనే కావాలని ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. అటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటు పార్లమెంట్ ఎన్నికలలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టినా ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుతూ ముందుకెళ్తున్నామని, అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ఒక్కసారి గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేశారు, ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితో పలికారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివే నాయకులు ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం, 500 గ్యాస్ సిలిండరు అమలు జరుగుతున్నాయని, 600 అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే చిత్తశుద్ధి కాంగ్రెస్ కుందన్నారు. ఇన్ఛార్జి మంత్రి ఎప్పుడు సమీక్ష చేయాలో బీఆర్ఎస్ నాయకులు నిర్ణయించేది కాదని, ప్రజా పాలనలో ప్రజలకు ఎప్పుడు ఏది అవసరమో మాకు తెలుసన్నారు. 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వనోళ్ళు రేషన్ కార్డులు ఇస్తలేరని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వనోళ్ళు, దళిత బంధు ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు, ఇట్లా 100 హామీలు ఇచ్చి ఏ హామీ నెరవేర్చక 2 సార్లు పార్లమెంటు, మొన్న అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో బండకేసి కొట్టినప్పటికి కూడా ఇంకా బుద్ధి రాకుండా కాంగ్రెస్ ప్రజాపాలన మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉండే, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విమర్శించడం మాని గతంలో మీ నాయకుడు కేసీఆర్ వ్యవహరించిన తీరుకు ఇప్పుడున్నటువంటి పాలనకు బేరే చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. గత నియంత పాలన ఎక్కడ ఉంటే ఎట్లుండే, ఈరోజు ప్రజాపాలన ఎట్లుంది బేరీ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. రేషన్ కార్డులు ఇవ్వలేదని మాట్లాడతారు, ఇంకేమో మాట్లాడతారు. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన పాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తాం, తప్పకుండా అన్ని ఆర్జీలను ప్రజాపాలన వచ్చినటువంటి ప్రతిదాన్ని పరిశీలిస్తాం. ఎన్నికల కోడు మొన్నటి వరకు ఉంది కాబట్టి కొంత ముందుకు జరగనటువంటి పరిస్థితి ఉంటే మీ ఉనికి కోసం ఈరోజు మాట్లాడడం అంటే పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకు ఇవ్వలే 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు, మిమ్మల్ని వాడని వద్దన్నాడా? ఇవాళ బాగా మాట్లాడుతాడు.